కొన్నిసార్లు సహనం లేక వీ వాంట్ గివ్ అప్ ఇన్ లైఫ్ అవల కాదండి ఇంకా ఇంకొక రోజు కూడా నేను తట్టుకోలేనండి ఇంకొక గంట కూడా భరించలేనండి ఇప్పటికీ చాలా మాటలు పడ్డాను ఇంకొక మాట మాత్రం వచ్చిందంటే ఇంకా ఏదోటి అయిపోవాల్సింది అనుకుంటున్నావేమో సహించిన వారు ధన్యులని అనుకునిచ్చున్నాము కదా అనే మాట నీవు సహిస్తే నీవు ధన్యుడవు నీవు ధన్యురాలి హలెయ్య సహించే గుంపుల నీవు ఉంటే సంతోషించు ఎందుకంటే నీవు ధన్యుడవు ధన్యురాలివి శ్రమలలో ఉన్నప్పుడు సహనాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకో స్కూల్లో ఉన్నప్పుడు పాఠాలు బాగా నేర్చుకోకపోతే మళ్ళీ అదే క్లాస్ చదువుకోవాలి అవునా కదా అవునా కదా క్లాస్ సరిగ్గా అటెండ్ అవ్వకుండా క్లాస్ అన్ని బంక్ కొట్టేస్తే ఫెయిల్ అయిపోతారు మళ్ళీ అదే క్లాస్లో కూర్చోబెడతారు కొన్నిసార్లు దేవుడు గుండా పంపిస్తూ సహనం అనే పాఠాన్ని నేర్పించాలని ప్రయత్నం చేస్తే పాఠాలు నేర్చుకొని నేర్చుకోనని బయట తిరిగావనుకో మళ్ళీ నిన్ను అదే క్లాస్లో కూర్చోబెడతాడు ఎందుకు సహనం అనే పాఠం మరి సిలబస్లో ఉంది కదా నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి విశ్వాస జీవితంలో సహనం అనే పాఠం ప్రతి విశ్వాస నేర్చుకోవాల్సిందే సో విశ్వాస జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా హ్యావ్ అ టీచబుల్ స్పిరిట్ ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా నేనేమి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు ఇంకా ఏవి నా ఆత్ ఆత్మీయంగా నాలో ఏమి కొరతగా ఉంది ఇంకా ఏవి నా జీవితంలో లేవు నీకు ఇష్టం అయిన స్వభావం ఏది నేను ఇంకా పొందుకోలేదు ఇంకా విడిచిపెట్టవలసినవి ఏవి విడిచిపెట్టట్లేదు అని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు సహించే కృపను సహనాన్ని మన జీవితంలో మన కుటుంబీకుల పట్ల మన ఇరుగు పొరుగు వారి పట్ల సంఘంలో తోటి విశ్వాసుల పట్ల కనుపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించినగాక